పలమనేరు మండలం పెంగరగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రతి గడప గడపకు వెళ్లి రామ గానామృతం ఆలపిస్తూ నిధులు సేకరించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ప్రతి ఒక్క హిందూ తన వంతు సహాయం చేసి శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు పొందాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాగరాజ్ తెలిపారు. అయోధ్యలో రామ మందిరం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని రామ మందిర నిర్మాణంలో వారి ఆత్మలు శాంతిస్తాయన్నారు. మన దేశం మీద అభిమానం. జై శ్రీరామ్, జై మాతా, హరే రామ, హరే రామ. కూడా అయోధ్యలో మందిర నిర్మాణం కోసం వాళ్ళ యొక్క వంతుగా ప్రతి గ్రామం నుంచి నిధి అనేది సమర్పణ చేసి వాళ్ళ యొక్క రామ భక్తిని ప్రకటించుకునే దానికోసం ఈ రోజు పెంగరగుంట పంచాయతీలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రామాలయం నిర్మాణం కోసం అహరహరము శ్రమిస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఉంటామనేసి ఇంతసేపు జరిగినటువంటి కార్యక్రమంలో వాళ్ళ యొక్క భక్తి విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం రాముడే దేశం, దేశమే రాముడు అని ఎవరైతే చెప్పుకుంటున్నామో అలాంటి అయోధ్య రాముడి కోసం హిందూ సమాజము కొన్ని లక్షల మందిని కోల్పోయింది. అయోధ్య మందిరం కోసము అనేక పోరాటాలు చేశారు, లక్షల మంది ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలంటే భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీరామ మందిర నిర్మాణానికి మావంతు కృషిగా మేము సహకరిస్తామనేసి పెంగరగుంట పంచాయతీ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నారు.